Welcome to all of you. My name is Satish Reddy. I'm from BSOM, Asia Consulting Research and Development from Hyderabad. So, ee roju manam foreign jobs crisis lo undi anna vishayam ee roju manam aa topic gurinchi maatladukuntunnam. So, aithe aa topic ee roju foreign jobs ki US jobs, UK jobs, Canada jobs, ఇలా చెప్పుకుంటే డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నటువంటి దేశాల్లో మీరు ఉద్యోగం సంపాదించాలన్న సంపాదించాలనుకున్నటువంటి కళ ఈరోజు కళగా మిగిలిపోవడానికి కొన్ని కారణాలు బయటపడి ఆ కారణాల గురించి మనం వాస్తవాలు తెలుసుకోవాలి. ఆ నేపథ్యంలోనే నేను మీకు ఈరోజు ఫారిన్ జాబ్స్ గురించి ఈరోజు నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ప్లీజ్ లెట్స్ వాచ్ చేయండి. చూడండి, ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ యుఎస్ఏ. జనరల్గా ప్రతి ఒక్కరి యొక్క కళ సాఫ్ట్వేర్ జాబ్ అనేది చేయాలనేటువంటి ప్రతి ఒక్క కళ, ఎస్పెషల్లీగా రిచ్ పీపుల్, రిచ్ క్లాసెస్ వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకునేటువంటి కళ. ఆ కళ ఈరోజు నెరవేరుతుందా నెరవేరదా అన్న పాయింట్ ఈ వీడియో ద్వారా మీరు చాలా క్లియర్గా చూడవచ్చు. ద ఫస్ట్ పాయింట్, యుఎస్ జాబ్స్ అండ్ యూకే జాబ్స్, కెనడా జాబ్స్, ఆస్ట్రేలియా జాబ్స్, సో ఇవన్నీ కూడా క్రైసిస్లోకి రాబోతున్నాయి. ఇది వాస్తవం. రీసెంట్గా ఈరోజు నేను కంప్లీట్గా మీకు విత్ ప్రూఫ్స్తో సహా కంప్లీట్గా నేను మీకు సోర్స్ ఆఫ్ డాక్యుమెంట్లో పెడతాను. సో చూడండి, ఇది దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ లింక్స్తో సహా చూసి, దిస్ ఇస్ ద క్రైసిస్ 2024 ఇన్ కంప్లీట్ ద ఫారిన్ జాబ్స్ లైక్ రిసెషన్ టైమ్. సో 2024, సో ఇక్కడ అనుకోండి, ఇక్కడ మనకి H1 వీసా అనే విషయాలు, H1 రీసెంట్గా అమెరికా ఇమిగ్రేషన్స్ కానివ్వండి లేదా అమెరికా ఒకరికి సంబంధించి సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం జరిగినటువంటి మార్పులు చేర్పు ద్వారా వీసాస్, H1 వీసాస్లో ఉన్నటువంటి మార్పులు వచ్చినాయి. తద్వారా కంప్లీట్గా ఇంపాక్ట్ కూడా, సో మన ఎవరైతే భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని ఉద్యోగాలు చేసుకుందాం అన్నటువంటి ఆకాంక్షతో ఎన్నో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పెట్టి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి లెసన్ అండ్ వీడియో. సో ప్లీజ్ దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా మీరు కూడా చూడండి, చూసి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఇంకా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ ఏ ఉన్నా ఖచ్చితంగా క్లారిటీగా సో కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అండ్ ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంఎస్ జాబ్స్. ఎంఎస్ జాబ్స్ ప్రతి ఒక్కరు డ్రీమ్. అలాగే నెక్స్ట్ ఇయర్స్లో ఎంఎస్ జాబ్స్ ఈరోజు క్రైసిస్లోకి రాబోతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ రిసెషన్. ఎకనామిక్ రిసెషన్ అంటే ఆర్థిక సంక్షోభం, అలాగే నెక్స్ట్ ఆర్థిక మాంద్యమం. ఈ రెండు కూడా రానున్నటువంటి అప్కమింగ్ ఎలక్షన్స్ యుఎస్ జాబ్స్ కానివ్వండి, లేదా కెనడా అండ్ ఎస్పెషల్లీ యుఎస్ అండ్ యూకే, కెనడాలో ఈ సంక్షోభాన్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఖచ్చితంగా వీటిని రిస్ట్రిక్ట్ చేసి రానున్నటువంటి ఎలక్షన్స్లో కంప్లీట్గా జాబ్ అనేదాన్ని లోకల్ స్థానికమైనటువంటి వ్యక్తులకు మాత్రమే ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన ఈ ఓటింగ్ రైట్స్ ద్వారా, పొలిటికల్ రిస్క్ ద్వారా, పొలిటికల్ ఇంపాక్ట్ రానున్నటువంటి కాలంలో రాబోతుంది. కాబట్టి ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లాల్సినటువంటి అందరూ కూడా ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ని, ఈ మార్కెట్ న్యూస్ని, ఈ రియల్ ట్రూత్ ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా అందరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. నెక్స్ట్ వన్ పొలిటికల్ రిస్క్. యుఎస్లో పొలిటికల్ రిస్క్ రాబోతుంది, పొలిటికల్ డెసిషన్ మేకింగ్ రాబోతుంది. అది ఎస్పెషల్లీ ఫారిన్ జాబ్స్ మీద, ఇండియన్, మన భారతదేశంలో నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నటువంటి వ్యక్తులను ఎంతవరకు కట్టడి చేయాలి, ఎంతవరకు ల్యాఫ్ చేయాలి, ఎలాంటి రూల్స్ నిబంధనల ద్వారా ఈరోజు ఫారిన్ జాబ్స్ అనేది లేకుండా కంప్లీట్గా ఫారిన్ జాబ్స్ తగ్గించాలి అన్నటువంటి ప్రతిపాదన అయితే స్ట్రాంగ్గా రావడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈరోజు కంప్లీట్గా మీరు సో ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అవుట్లైన్స్, నాట్ డీప్ వీడియో, జస్ట్ మీకు ఒక సిగ్నల్ ఆర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యూ ద వీజ్ ఆస్పిరెంట్స్ ఆఫ్ ది ఫారిన్ జాబ్స్, ఫారిన్ ఆస్పిరెంట్స్, ఫారిన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ అండ్ అబ్రాడ్ స్టడీ పీపుల్ అండ్ ఆల్సో అబ్రాడ్ జాబ్ ఆస్పిరెంట్స్. ద నెక్స్ట్ వన్ ఇస్ ద కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ పాలసీ మేకింగ్. యాక్చువల్గా ద కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఒకప్పుడు మనం ఈ డాలర్స్ని కంప్లీట్గా మనం
$406 ఉండేది. ఈరోజు కంప్లీట్ మనకు ఆ వీసాకి సంబంధించి కానీ ఇట్లాంటి విషయాలు పట్ల కొన్ని సర్వీస్ కాస్ట్లు కూడా యుఎస్ అండ్ కెనడా వాళ్ళు సో $1,300 వరకు కూడా పెంచడం జరిగింది. అది ఎందుకు పెంచారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా తెలుసుకుందాం ఇంకా క్లియర్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా ఇవ్వగలను. నెక్స్ట్ వచ్చేసి వర్క్ పర్మిట్స్ అండ్ ఇష్యూస్ అండ్ ఈ వర్క్ పర్మిట్స్ కూడా చాలా అంతరాయం రాబోతుంది. ఎవరికి వర్క్ పర్మిట్స్ ఇవ్వాలి, ఎవరికి వర్క్ పర్మిట్స్ ఇవ్వకూడదు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనే విషయాలు కూడా మనం ఈరోజు ఈ అవుట్లైన్లో చెప్పబోతుంది. దీస్ ఆర్ ద హెడ్లైన్స్ ఆఫ్ ది ఫారిన్ జాబ్స్ ఆర్